యంగ్ డెబుల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా సలార్ సినిమాపై స్కై రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రానుందా లేక ఒకటే పార్ట్ విడుదలవుతుందా అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సలార్ ఎన్ని భాగాలుగా రాబోతోందో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ ప్రభాస్ పై యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారు. అయితే ఈ షెడ్యూల్ గురించి ఇటీవల ఇటలీ మీడియా ఆర్టికల్ రాస్తూ సలార్ రెండు భాగాలుగా రాబోతోంది అంటూ పేర్కొన్నారు. దీంతో సలార్ టూ పార్ట్స్ గా రాబోతోంది అన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ ఈ సినిమాలో నటిస్తున్న సీనియర్ యాక్టర్ దేవరాజ్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటిస్తున్నారని, అయితే మొదటి భాగంలో తన పాత్ర పెద్దగా కనిపించదని, సెకండ్ పార్ట్ లో తన పాత్ర ప్రాధాన్యత ఉంటుందని తెలిపాడు. దీంతో సలార్ రెండు పార్ట్లుగా రాబోతోందని క్లారిటీ వచ్చేసింది. సలార్ టూ పార్ట్స్ గా రాబోతోందని పక్కాగా ఇన్ఫర్మేషన్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు మూవీ క్లైమాక్స్ లో ఆడియన్స్ కు ట్విస్ట్ ఇవ్వబోతున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ హీరో యష్ సలార్ ఎండ్ పార్ట్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే న్యూస్ వినిపిస్తోంది. కేజీఎఫ్ టూ ని కనెక్ట్ చేసేలా రాకీ పై ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే బాక్సాఫీస్ ఓచకోత షురు అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. మరి హై ఎక్స్పెక్టేషన్స్ తో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.